ఇక్కడ ఉండేటువంటి అనేక మంది మీ గ్రామ మిత్రులందరూ కూడా వాళ్ళ గరికపాటి గారిని పిలవటం కోసమని ఇక్కడికి రావటం, వారిని పిలవటం, ఈ గ్రామంలో ఒకసారి ఈ శివాలయాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. గుంటూరుకు పక్కనే ఉండేటువంటి ఇంతటి వైబ్రెంట్ టెంపుల్ని మనం ఇంతవరకు చూడకపోవటం అనేటువంటి మన దురదృష్టమని ఫీల్ అయ్యాము. అలాంటి ఛాయలో మీరందరూ ఉన్నందుకు మీ అందరి అదృష్టాన్ని చూసి ఒక రకంగా ఆనందము, ఒక రకంగా మేము మిస్ అయిపోతున్నామనేటువంటి బాధ ఉన్నది. గుంటూరు నగరానికి మీరందరూ కూడా ఈ గ్రామం నీరు సప్లై చేస్తుంది అంటే గంగా సమేతమైనటువంటి పరమేశ్వరుడి యొక్క కృప ద్వారా గుంటూరు ప్రజలందరూ కూడా తక్కెళ్ళపాడు నీటిని తాగుతున్నారు. అలాంటి ఒక పవిత్రమైనటువంటి నేలకి భూమికి ఈరోజు రావటం, అదేవిధంగా ఆంధ్ర సారస్వత చరిత్రలో స్వర్ణాధ్యాయంగా ఉన్నటువంటి కాలాల్లో కనుక చూసినట్లయితే గరికపాటి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గోల్డెన్ పీరియడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడానికి అవధాన ప్రపంచంలో ఆయన కంటే ముందు అవధానులు ఉన్నారు, ఆయన తోటి అవధానులు ఉన్నారు, ఆయన తర్వాత తరం కూడా అవధానులు వచ్చినా ఆయన చేసినటువంటి అవధానం చాలా విశిష్టమైనటువంటిది, చాలా విలక్షణమైనటువంటి అవధానాన్ని చేశారు. ఎంతగా చేశారంటే ఆయన చేసినటువంటి ప్రతి పద్యాన్ని కూడా అత్యంత తక్కువ సమయంలో మొత్తం చివరిలో ధారణ చేయటం వల్ల ఏం చెప్పాలో తెలియక అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు ఇది బ్రహ్మరాక్షసత్వం తప్ప మానవ మాత్రం చేసే పని కాదు, ఈయన ధారణ బ్రహ్మరాక్షసుడు అని కూడా బిరుదిచ్చారు. అది ప్రేమతో పూర్తిగా ఇచ్చినప్పటికీ కూడా అంతకంటే ఒక పదము నిజానికి బ్రహ్మరాక్షసుడు అనేటువంటిది అంత గొప్ప పదం కాకపోయినప్పటికీ కూడా అంతకంటే అనాల్సినటువంటి మాట రాలేదు. ఆ యొక్క విశ్వరూపాన్ని చూసి ఆ విధమైనటువంటి చరిత్రను సృష్టించినటువంటి వారు గరికపాటి వారు. అదేవిధంగా ఒక కావ్యాన్ని రాసినప్పుడు జనరల్గా అవధానులు కావ్యాలు తక్కువగా రాస్తారు, అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి వారు. వారు రాసినటువంటి ఒక కావ్యాన్ని చూసి కె విశ్వనాథ్ గారు నాతో చాలాసార్లు ఒకసారి గరికపాటిని తీసుకొచ్చి నా దగ్గర ఆ పద్యాలు వినిపించవన్నాడు. అందులో ఉండేటువంటి కరుణ రసాత్మకమైనటువంటి సాగర ఘోషలో కరుణ రసాత్మకంగా ఆచార్య శంకరుడిని గురించి వర్ణించినటువంటి వర్ణన ఇప్పటి వరకు ఎవరు చేయలేదని చెప్పవచ్చు. అంతటి గొప్ప వర్ణన చేశారు. ఈ మధ్య ప్రకృతి మీద జరిగేటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ రాసినటువంటి అదే సాగర ఘోషలోని పద్యాన్ని అనేక మంది అనేక ప్రాంతాల్లో చదివి ఎవరు రాశారో కూడా తెలియకపోయినా సరే ఆ పద్యాన్ని చదివి ఇవాళ వాట్సాప్ల్లో పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఆ పద్యాలు చదివినప్పుడు తెలుస్తుంది ఏ మహాకవి పద్యం రాశాడా అని మేము ఆశ్చర్యపోయి ఒక 1 మంత్ పాటు అతని కోసం నేను అమెరికాలో ఉన్నప్పుడు తిరిగితే అది చివరికి గరికపాటి గారు రాసినటువంటి పద్యం అని తెలిసి ఆశ్చర్యపోయాం. అలాంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి సాహితీ స్రష్ట గరికపాటి వారు. అది కాకుండా ఇవాళ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన చేసినటువంటి ఒక చైతన్యం ఏమిటంటే ఈరోజు ఎక్కడికి పోయినా సరే వేలాది లక్షలాది మంది ఇంత జనాకర్షణ కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ రాజకీయవేత్త కూడా లేడంటే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే 1 లక్ష మందిని తీసుకురావాలంటే పొలిటికల్గా ఉండేటువంటి వాళ్ళకి తెలిసి ఎంత కష్టమవుతుందో, తేవటం ఎంత కష్టమో, ఉంచటం అంతకంటే కష్టం. వాలంటరీగా వచ్చి 2-3 గంటల సేపు ఆయన ఉపన్యాసం చెప్తున్నా సరే నిశ్శబ్దంగా కదలకుండా కూర్చోబెట్టగలిగినటువంటి ఏకైక వక్త ఇవాళ గరికపాటి నరసింహారావు గారు. దానికి కారణము ఆయన చదివినటువంటి కావ్యాలు సంస్కృత సాహిత్యం మొత్తమే కాకుండా ఆయన నిరంతరము సమాజాన్ని చదువుతున్నారు, సమాజానికి ఏం కావాలో చదువుతున్నారు, సమాజం ఏం కోరుకుంటుందో చెప్తున్నారు, సమాజానికి ఏం కావాలో కూడా తెలిసి అది కూడా చెప్తున్నారు. నిర్మమాటంగా చెప్పగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ గరికపాటి నరసింహారావు గారు. ఆ పేరులో ఉన్నటువంటి నరసింహ రూపాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఏ విషయాన్నైనా సరే నిర్మమాటంగా ఖండిస్తూ చెప్పగలిగినటువంటి వాళ్ళు, సనాతనంగా నమ్మినటువంటి కొన్ని నమ్మకాలను కూడా తీవ్రంగా ఖండించినటువంటి ఒక రిఫార్మిస్ట్ లాగా మనకు ఇవాళ గరికపాటి గారు కనిపిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ ఛానల్లో చూసినటువంటి జీవన విధానం మీద చూపించినటువంటి ఆయనది వేలాది మందిని ఏకైక గ్రామాలకు వెళ్ళినా సరే దీన్ని అందరూ కూడా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనకు తెలియాల్సింది, ఇది కదా భారతదేశం అంటే, ఇది కదా హైందవ సంస్కృతి అంటే అనేటువంటి ఒక భావనని ఇవాళ చాలామందికి చేసి చాలామంది ఫ్యాన్స్ అంటే కేవలం ఒక ఆకర్షణీయమైన ఫ్యాన్స్ కదా అనుసరించేటువంటి వాళ్ళు ఎక్కువ గరికపాటి గారు. అలా ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఏకైక ప్రవక్త ఇవాళ ఒక రకంగా వీరు. అదేవిధంగా అనేక కావ్యాలలో ఉండేటువంటివి సంస్కృత మూలాలలోకి వెళ్ళి 1000 సంవత్సరాల క్రితం చేసినటువంటి అనువాదాలకు కూడా అందనటువంటి విషయాలని ఇవాళ అద్భుతంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ గరికపాటి వారు. సో ఆ విధంగా ప్రపంచ అన్ని వర్గాల వాళ్ళని ఇవాళ హాస్పిటల్స్లో, కాలేజెస్లో, భిన్న భిన్నమైనటువంటి మాదిక మాలపల్లెల్లో అనేక మంది వాళ్ళందరూ పిలిచి గరికపాటి గారి ఉపన్యాసాన్ని వింటున్నారు అంటే ఆయన యొక్క ప్రతిభ
దానికంటే కూడా ఆయన చేస్తున్నటువంటి ఒక తపస్సు ఎంత గొప్పదో మనకు అర్థమవుతున్నది. ఈ చైతన్యం రావాలి, ఎన్ని రకాలైనటువంటి దూషణలు ఈ దేశం మీద జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, ఎంతమంది ఎన్ని రకాల మభ్యపెట్టి మనల్ని ధార్మికతత్వం నుంచి బయటకు తీసుకెళ్ళగలుగుతున్న ఇలాంటి వాడు ఒక్కడు ఉంటే చాలు ఒక సమాజానికి ఒక తరానికి శంకరుడు లాగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తుల్ని ఇవాళ ఈ గ్రామంలో ఈ పండగ సందర్భంగా పిలిచి ఇంతటి వైభవంగా జరుపుకోవటం అనేటువంటి ఒక విధంగా అదృష్టం కార్యకర్తలు ముఖ్యంగా మా సుబ్బారావు గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా నేను తీసుకున్నందుకు నన్ను మీరు భరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. గుంటూరు జిల్లా తక్కేళ్ళుపాడు గ్రామంలో శివాలయం ఆవరణలో జరుగుతూ ఉన్న సర్వేశ్వర శతకం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ ఆర్ద్రానుభూతిమఖిలక్షర రాజ్యపీఠం అమ్మా ఆర్ద్రానుభూతిమఖిలక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం హే మాతః త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఆర్ద్రానుభూతిం అఖిలాక్షర రాజ్యపీఠం ఆర్ద్రమైన అనుభూతిని 56 అక్షరాల యొక్క రాజ్యపీఠాన్ని భావానుభావ రసభావ గృహ ప్రవేశం రకరకాల భావాలు దానికి తోడుగా ఉండే అనుభవాలతో కూడిన రసమయ గృహప్రవేశాన్ని కాలానుకూల రచనాపచనానురక్తిం ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలానికి రచన చేసి పాఠకుల్ని ప్రేక్షకుల్ని ఒప్పించగలిగే శక్తిని మాతకా ఓమ్మ త్వమేవ పరికల్పయ కల్పతల్పం ఆ శక్తిని నాకు ఇచ్చి కాపాడుతోలేని మా అమ్మకి ముందుగా నమస్కారం చేస్తూ ఉన్నా. ఇక్కడ గంగా భ్రమరాంబ సహితంగా పరమశివుడు ఉన్నాడు, పైగా నాకు ఎదురుగా చాలా ఎత్తుగా ఉండి చూస్తున్నాడు. అక్కడ ఆయన మీ కష్టాల గురించి నాకు చెప్పడం కాదయ్యా, నా కష్టం గురించి కూడా చెప్పవయ్యా గరికిపాటి అని చెప్పాడు. నాకు మన కష్టాలన్నీ దేవుడి దగ్గర చెప్పుకోవడం కాదు, ఆయనకు కూడా పెద్ద కష్టం ఉంది. మీ ఆలయం కారణంగానే ఉంది అది. ఎక్కడైనా ఓ భ్రమరాంబ సహిత అంటారు, పార్వతీ సహిత అంటారు, ఉమా సహిత అంటారు. మీరు ఇద్దరిని పెట్టారు ఇక్కడ గంగా భ్రమరాంబ సహిత అని. అందుకని ఇద్దరితో ఆయన పడుతున్న తిప్పలు ఉన్నాయి, అవి మనకు అర్థమైతే మన సంసారాల్లో కూడా మనం హాయిగా ఉండగలుగుతాం. ఆయన ఇద్దరితో నెట్టుకొస్తుంటే మనం ఒకళ్ళతో నెట్టుకురాలేమా? యువతనో నెత్తిపైకెక్కించినావన ఎండగదే జలకుండమనును. గంగాదేవి శివుడిని నెత్తి మీద ఉంటే అమ్మవారు అడుగుతోంది, అనుమానం వచ్చి భ్రమరాంబదేవి ఆవిడ కాపురం నిలబెట్టుకోవాలి కదా, మరి ఈయన వేరే వేషాలు వేస్తే ఎలా కుదురుతుంది? మగాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవతనో నెత్తిపైకెక్కించినావన ఎండగదే జలకుండమనును ముచ్చు మొగము జోడు మునిగె కొంపయనంగ కాదు కాదు ముఖం ముఖములమనును కన్నులున్నవి జోడు కన్గు కన్పడదేయన్న మీనమ్ములుండ మీనమ్ములవి సుమీ సతియను మీనమ్ములవి కన్గొని మీనములు చూడు మీ సతియను మీనములు సరిచూడు మీ సతియను కన్నులున్నవి కాదె కన్పడవేయన్న మీనములు సరిచూడు మీ సతియను తెల్లని కంఠము తెరవదేయనియన్న తెల్లని కంఠము తెరవదేయనియన్న
శంఖములుండవా జలములనను గంగ విడలేక గౌరీ కన్గప్పలేక, గంగ విడలేక గౌరీ కన్గప్పలేక, విష్ణువంతటి చాతుర్యవేత్తగాక. గంగ విడలేక గౌరీ కన్గప్పలేక, విష్ణునంతటి చాతుర్యవేత్తగాక. భంగపడుచుండు సాగడి లింగమూర్తి, భంగపడుచుండునంతటి లింగమూర్తి, మన కుటుంబములెల్లను మనుచుగాక, మన కుటుంబంబులెల్లను మనుసుగాక. మనం మన సంసారాల్లో తిప్పలు పడుతున్నట్టే భగవంతుడు కూడా తిప్పలు పడుతున్నాడు. ఎందుకు పడతాడు అంటే, మనం ఎన్ని రకాల వ్యవహరించి కష్టాలు తప్పించుకుని జ్ఞానాన్ని పొందాలో మనకి తెలియజెప్పడానికి. అందుకని భ్రమరాంబాదేవి శివుణ్ణి అనుమానించింది. ఏమని, ఎవతేనో నెత్తిపైకి ఎక్కించినావు, ఎవతనో తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావయ్యా, ఏమిటిది, నేను సరిపోలేదా నీకు, మళ్ళీ ఇదొక దొరికిందా అంటే, అది ఊరికే వాటర్ ట్యాంకు జలం, అది ఏదో పైనుంచి పడుతుంటే అందరూ ప్రార్థిస్తే నెత్తి మీద పెట్టుకుని, అది అసలు ఆడదు కాదు, కంగారు పడకు. ఎండగదే జలకుండమను, వేసవకాలం అందులో ఆంధ్రాలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఇప్పుడు అంటే కాదు సుఖంగా ఉన్నాం, కానీ 2 నెలల్లో అంతా విడుదల, ఎన్నికల వేడి విడుదల, అసలు వేడి విడుదల, అన్ని వేడి విడుదలే. ఈ వేడికి తోడు ఆ వేడి కూడా వస్తుంది ఈ కాలంలో. అందులో ఎంత వేడెక్కిపోతాం అందరూ కూడా. అందుకని ఎండ కదా, ఏదో నెత్తి మీద జలకుండ ఉంటే కాస్త మంచినీళ్ళు తాగత్యం తెచ్చుకున్నాను, అది ఆడదు కాదు అంటే మళ్ళీ అమ్మవారు ఉంటుంది ఊరుకో, కనపడుతుంటే కన్నులున్నవిగా అది కనపడమే అన్నా, కళ్ళు కూడా కనపడుతున్నాయి, ఆడదు కాదంట. అంటే మీనములు సరిజూడు మీ సతీజను, అవి చేపలు, నదిలో చేపలు ఉండవా, ఆడవాళ్ళ కళ్ళని చేపలతో పోలుస్తారు, అదే చిత్రంగా ఉంటుంది. చేపల వల్ల పడతాయి కానీ వాళ్ళ కళ్ళు మనల్ని వల్ల పడేస్తున్నాయి, ఇది విచిత్రంగా ఉంది కదా. ఎక్కడైనా చేపలు వల్ల పడతాయి, వల్ల మన్ని పడేసే చేపలు ఉండవు. స్త్రీల నేత్రాలు ఎంత అందమైనవి అంటే మగాళ్ళని వల్ల పడేస్తాయి, కానీ వాటిని చేపలు అంటారు. ఆ నీటిలో చేపలు ఉండవా, అలాగే కళ్ళు చేపలు ఉన్నాయి, చేపలు చూసి కళ్ళు అనుకుంటే, ఎందుకంటే అమ్మవారికి మీనాక్షి ఒక రూపం కదా, మధుర మీనాక్షి అని. ఇంకా ఆయనకు అప్పటికే ఆవిడ అనుమానం తీరక ఇంకో మాట అంటుంది ఆవిడ, కన్నులున్నవిగా అది మీనములు సరిజూడు మీ సతీయను, ముచ్చుముఖము చూడు మునిగే మునిగే కొంపజనంగా. ఆ ముచ్చుమొహం చూడు ఎలా ఉందో, మొహం కూడా కనపడుతుంది, అదే మునిగిపోయింది కొంప, పైగా గంగ కదా అంచేది మునిగిపోవడం ఖాయం, నీరు కదా అని ఆవిడంటే, కాదు కాదు ముఖము కమలమను, నదిలో కమలాలు ఉంటాయి కదా, అటువంటి ఒక కమలం చూసి నువ్వు మాయలో పడుతున్నావు భ్రమరాంబదేవి, అది ఆడదు కాదు అన్నట్టు. అప్పటికే ఆవిడేమంది, తెల్లని కంఠము తెరవదేయని అన్నా, తెరవ అంటే స్త్రీ, అందుకని ఆ కంఠం చూడు తెల్లగా ఉంది, అది స్త్రీ కంఠమేనయ్యా నాకు తెలుస్తుంది అంటే, శంఖములుండవా జలములనను, నీటిలో శంఖాలు ఉండవా, కంఠాన్ని శంఖంతో పోలుస్తారు, అందుకని అది శంఖమని ఈ రకంగా రకరకాల అబద్ధాలు ఆడి భ్రమరాంబాదేవిని మాయ చేసి గంగతో కూడా కాపురం చేస్తున్న తక్కేళ్లపాడు దేవుడు మీ అందరినీ కాపాడునుగాక. ఎందుకు పాపం ఇన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, గంగ విడలేక గౌరీ కన్గప్పలేక, గంగాదేవిని విడిచిపెట్టలేడు, అమ్మవారి కన్ను గప్పలేడు, ఎంతకాలం ఈ సంసారం నాటకం తప్పదయ్యే. అందుకని పోనీ అది కాస్త శిక్షణ కావాలంటే వాళ్ళ బావమరిది విష్ణుమూర్తిని అడగాలి, విష్ణునంతటి చాతుర్యవేత్తగాక. ఆయనైతే 8,000 మందితో కూడా ఆధార్ కార్డుతో సహా సంసారాలు ఎలా చేయడో చూపిస్తాడు, దానికి పాన్ కార్డు కూడా జత చేస్తాడు, మళ్ళీ ఎక్కడ ఓ పెద్ద మాయలేడు, అంత మాయలేని దగ్గర లేవు. అమాయకపు దేవుడు ఎవరయ్యా అంటే శివుడే, బోళా శంకరుడు అంటారు, బోళా విష్ణువు అనే మాట లేదు. అందుకని అమ్మవారి కన్ను గప్పలేక, గంగని విడిచిపెట్టలేక, విష్ణువంతుడి చాతుర్యము లేక, భంగపడుచుండు జంగమలింగమూర్తి, భంగపడుచుండు జంగమలింగమూర్తి, మన కుటుంబంబులెల్లను మనుచుగాక. రకరకాల అబద్ధాలు ఆడితే కానీ సంసారం నడవదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భక్తి అంతా దేనికి, ఈ ప్రవచనాలు దేనికి, ఈ దేవాలయాలు దేనికి అంటే, ఏదో పరలోకం కోసం కాదండి, పరలోకం తర్వాత విషయం, ముందు ఈ లోకంలో మనం ప్రశాంతంగా మన బాధ్యత ఏదో మనం చెయ్యాలి. మన ఎవరికి ఈవేళ
శివుడులాగా ఇద్దరు భార్యలు లేరు, విష్ణుమూర్తిలాగా 16,000 మంది లేరు, ఉన్నది ఒక్కరే. కానీ పిల్లలు కూడా ఇద్దరే, ఇదివరకులాగా 5, 6, 10 మంది ఎవరికీ లేరు. కానీ ఎంత యాతన పడిపోతున్నాం ఈ సంసారం కాస్త గెంటుకు రావడానికి. 10 ఏళ్ల వరకునేమో ఈ పిల్లలు తండ్రి అంటే భయపడతారు. విచిత్రం, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చాక తండ్రే వాళ్ళకి భయపడుతున్నాడు. ఇక తల్లి భయపడుతుందని వేరే చెప్పక్కర్లా. 10 ఏళ్ల వరకు మా అమ్మ ఏదో చేస్తుంది, మా నాన్న ఏదో చేస్తాను, వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇవాళ మా అమ్మాయి ఏదో రకం అండి, మా అబ్బాయి 2 రకాలండి అంటూ. ఇది సంసారం. దీన్ని తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చేదే భక్తి. అందుకే భక్తి ఎప్పుడు భక్తితో ఆగకూడదు, అది జ్ఞానంగా మారాలి. ఆ జ్ఞానం కారణంగా వైరాగ్యాన్ని సంపాదించాలి. నాకేదీ అక్కర్లేదు అనేటువంటి ధోరణికి వెళ్ళాలి. అందుకే శివుడికి ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ ఊరికే గంగాని భ్రమరాంబ, ఆయనకి భ్రమరాంబ మీదే భ్రమ లేదు, గంగాదేవి మీద ఎందుకుంటుంది పని లేక. మళ్ళీ అమ్మవారిని వేరే వెతుక్కునే పని లేకుండా ఆయనలో కలిపేసుకున్నాడు ఆయన గొడవ లేకుండా. ఎందుకు వచ్చిన గొడవ? ఆయనకి దేని మీద భ్రమ లేదు. ఆ భ్రమ లేకపోవడం నిత్య వైరాగ్యమే శివత్వం. అందుకే శివుడు త్యాగయోగి, విష్ణువు భోగయోగి. తన చుట్టూ అన్ని రకాల వైభవాలు ఉన్నప్పటికీ ఆత్మనిష్టలో ఉండేవాడు విష్ణువు, అందువల్ల ఆయన భోగయోగి. తన చుట్టూ ఏమీ లేకపోయినప్పటికీ, అమంగళ పదార్థాలు ఉన్నప్పటికీ ఆత్మనిష్టలో ఉండేవాడు శివుడు, అందువల్ల ఆయన త్యాగయోగి. మనం ఐశ్వర్యవంతులైన వాళ్ళందరూ రకరకాల భోగాలు అనుభవిస్తూ విష్ణుమూర్తి అనుకోవాలి. మన మనమే భోగయోగులుగా ఉండాలి. భోగాల మీద దృష్టి ఉండకూడదు, అది శాశ్వతం కాదు. ఉండవు, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. అలాగే కాస్త అంతో ఎంతో మధ్యతరగతో దిగువ తరగతో ఉండి పేదరికంలో ఉంటే మనం చుట్టూ ఏవో మామూలుగా మనకి సరిపడ సామాన్లే ఉన్నాయి, ఎక్కువ లేవు. అవసరమైతే అమంగళాలు కూడా ఉంటాయి, తప్పదు. మనం శివుడు లాంటి వాళ్ళం, త్యాగయోగి అనుకోవాలి. ఏదైనా యోగిత్వం ఖాయం కదా, భోగమైనా త్యాగమైనా యోగిత్వం అనేది ఖాయం కదా. ఆ యోగిగా మారడానికి ఏం చెయ్యాలి అంటే భగవల్లీల తెలుసుకోవాలి.